చంద్రబాబు నాయుడు గారి తదుపరి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోయే పిటిషన్ విచారణ ఈరోజు సుప్రీంకోర్టులో జరగబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసుకుంటూ తీర్పులో వాళ్ళు పొందుపరిచిన అంశాలు చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చినటువంటి ఉత్తర్వులను వాటిని కూడా ఉల్లంఘించుకుంటూ పిటిషనర్ అడగని వాటిని వాదించని వాటిని కూడా తీర్పులో పొందుపరుస్తూ హైకోర్టు అన్ని నిబంధనలు ఉల్లంఘించింది అని చెప్పి జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయమని చెప్పి. సో ఆ పిటిషన్ ఈరోజు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వీళ్ళ ధర్మాసనం ముందుకైతే విచారణకు రాబోతూ ఉంది. డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారికి ఒక టెన్షన్ డేనే, నో డౌట్ ఇన్ దట్. బెయిల్లో మంజూరు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇచ్చిన బాబు గారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇంకా అటు నుంచి అంటే రాజమండ్రి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఈ రోజుతోటే ఆయనకి ఇచ్చిన మెడికల్ బెయిల్ అయిపోతుంది. అంటే అటువంటి పరిస్థితి వస్తే లేదు, ఈ హైకోర్టు మెన్షన్ చేసినటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో కమెంట్స్ తీర్పులో, ఇవంతా ఆక్షేపణీయం. ట్రయల్ కోర్టు చేయాల్సిన పని మీరు ఎట్లా చేస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టులో ఇచ్చిన తీర్పులో కొన్ని పాయింట్లు పక్కన పెట్టినా అది కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బెయిల్ వచ్చిన పని నుంచి ఏదైతే ప్రచారం చేసుకుందో, చంద్రబాబు గారు పూర్తి సచ్యులు, హైకోర్టు ఆయన మీద ఆధారాలు లేవనింది, అభియోగాలు లేవనింది, ఇవన్నీ ఏవైతే చెప్పారో అవన్నీ వాళ్ళకి బూమరాంగ్ అవుతాయి. అలా కాకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పును యథావిధిగా సుప్రీంకోర్టు సమర్థించింది అనుకుందాం, అప్పుడు డెఫినెట్లీ దేశంలో అన్ని హైకోర్టులకు ఇది ఒక ల్యాండ్మార్క్ తీర్పు లాంటిదే. ఇంకా హైకోర్టు కూడా బెయిల్ సందర్భంగానే ట్రయల్ నిర్వహించేసి తీర్పులు కూడా ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారికి అయితే టెన్షన్ డే, సుప్రీంకోర్టు నుంచి ఈరోజు మళ్ళీ టెన్షన్ డే స్టార్ట్. బెయిల్ రద్దు చేయమని ఒకటి, ఎల్లుండి ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ వస్తుంది విచారణకు, అండ్ ఆలోపు దాని విచారణ కంటే ముందే స్కిల్ స్కామ్లో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద తీర్పిస్తామన్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కోర్టులలో ఇంకా టెన్షన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఈరోజు నుంచి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఇసుక కుంభకోణానికి సంబంధించి ఎల్లుండి తీర్పు ఉంది, సారీ వాదనలు ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించి రేపు ఉన్నాయి, అండ్ నిన్ననే మద్యం కేసుకు సంబంధించి ఆ వాదనలు ముగించేసి తీర్పు రిజర్వ్ చేశారు. సో వరుస పెట్టి ఈ వారం 10 రోజులు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత కీలకం. ప్రతిరోజు టెన్షనే చంద్రబాబు గారికి. సో ఆ టెన్షన్ నుండి ఉపశమనం, అలాగే దేవుళ్ళు దేవతలకు రిక్వెస్ట్ల కోసమని చంద్రబాబు గారు ఈ వారం 10 రోజులు తీర్థయాత్రల టూర్ కూడా ప్లాన్ చేసినట్టున్నారు, అందులో భాగమే కావచ్చు.